ఈరోజు తెనాలి మండలం చక్రపాలెం గ్రామంలో చందు సాయిన యువకుడు దుర్దృష్టకరమైన పరిస్థితుల్లో కోవిడ్ తర్వాత అప్పుడు జరిగిన చికిత్సలో కిడ్నీ బాగా డ్యామేజ్ అవడం తోటి దాదాపు సంవత్సరం నుంచి ఆరోగ్యం మొత్తం కోల్పోయి దైనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ గ్రామ పర్యటన సందర్భంగా తల్లిదండ్రులను మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు జనసేన పార్టీ నుంచి అందరం కూడా కుటుంబానికి అండగా నిలబడదామని ఈ సమస్యపైన మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా ఆదుకుందామనే ఒక నిర్ణయం తీసుకుని ఎంతో మంది పెద్దలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ఆ కుటుంబానికి ధైర్యం నింపడానికి కోసం వారి తల్లిగారే స్వయంగా డోనర్గా కిడ్నీ డోనర్గా ముందుకు వచ్చినప్పుడు ఈ రోజు వేదాంత హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఆర్థిక సహాయం పవన్ కళ్యాణ్ గారు పంపించిన 10 లక్షల రూపాయలు చెక్ జనసేన పార్టీ నుంచి ఆ కుటుంబానికి ఆ అబ్బాయికి అందించడం జరిగింది విచిత్రమైన పరిస్థితులు ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఈ సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా ఎక్కడ చూసినా అద్భుతంగా పరిపాలన జరిగిపోతుందని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ పాపం పేదరికంలో ఉన్న కుటుంబం ఏ మాత్రం వాళ్ళకి ఆస్తులు లేవు పొలాలు లేవు కూలీ పనులు చేసుకునే కుటుంబం అటువంటి కుటుంబాన్ని కూడా ఉన్న ఒక్కొక్క కొడుకుని కాపాడుకోవాలని తపన తల్లిదండ్రులతో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం రాలేదు స్పందించే పరిస్థితి కూడా లేదు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జనసైనికుడికి ప్రతి దాతకి ప్రతి వీర మహిళలకు అందరూ కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా వంతు మేము ఒక రాజకీయ పార్టీగా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా ఎంత చేయగలితే అంత చేస్తానే వస్తున్నాం భవిష్యత్తులో కూడా ఆ విధంగానే ఈ కుటుంబాలకి ఒక ధైర్యం నింపడానికి కోసం ఎందుకంటే ఆ అబ్బాయి వయసు కేవలం చందు సాయి వయసు కేవలం 19 సంవత్సరాలు ఎంతో భవిష్యత్తు ఉంది కానీ వైద్య సేవ కోసం వైద్యం కోసం ఖర్చులకి డబ్బు లేని పరిస్థితిలో చేసుకోలేకపోతే ఆ పరిస్థితిని అధిగమించి మేము ఉన్నాం మీ వెంట అని చెప్పి ఈరోజు ఆ ధైర్యం నింపడానికి కోసం ఒక ప్రయత్నం పార్టీ నుంచి మేము చేస్తున్నాం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన పార్టీ ఎల్లప్పుడూ ఇటువంటి కార్యక్రమాల్లో మేము ముందుంటాం సమాజానికి ఉపయోగపడతాం పేద ప్రజలకి ప్రత్యేకంగా భరోసా నింపే విధంగా మా వంతు మేము మా జనసైనికులు ఎప్పుడూ నిలబడతారని ఈ సందర్భంగా తెలుపుకుంటూ అదేవిధంగా వేదాంత హాస్పిటల్కి సంబంధించిన వైద్య సిబ్బందికి డాక్టర్ గారికి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా స్పందించి వాళ్ళకి అయ్యే ఖర్చుల్ని తగ్గించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు మా పార్టీ నాయకులు అందరూ కూడా పట్టణ అధ్యక్షుడు సురేష్ గారు కేకే గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు మా మండల అధ్యక్షులు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడ్డారు మనస్ఫూర్తిగా అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను